నెక్స్ట్ త్వరలో 75 HP హార్వెస్టర్ తో కూడా లాంచ్ అవుతుంది వెహికల్. ఇయర్స్ డైలీ ప్రతి ఒక్క ఐటమ్ మన దగ్గర ఉంటుంది. ఎన్ని సంవత్సరాల నుంచి మెకానిక్ ఫీల్డ్ లో ఉన్నారు? ఇయర్స్ వారంటీ ఇస్తుంది. వాటికి మనం ఏదున్నా పీస్ టు పీస్ రీప్లేస్మెంట్ ఉంటుంది. ఫస్ట్ మార్నింగ్ లేవగానే ఇంజన్ ఆయిల్, గేర్ ఆయిల్. యార్ వెహికల్ రైతు మిత్రులందరికీ నమస్కారం. ఈ రోజు నేను సిర్సిలలో ఉండే సోలిస్ యాన్మార్ ట్రాక్టర్ షోరూమ్ కు వెళ్ళడం జరిగింది. ఈ రోజు అందరికీ ఉపయోగకరంగా ఉండడానికి ఒక ట్రాక్టర్ తీసుకునే ముందు ఏమేమి తెలుసుకోవాలి, ట్రాక్టర్ తీసుకునేటప్పుడు ఎటువంటి రైతుకు ఎటువంటి ట్రాక్టర్ తీసుకుంటే బాగుంటుంది, తీసుకున్న ట్రాక్టర్ పైన ఎంత డౌన్ పేమెంట్ కట్టాలి, ఎంత ఫైనాన్స్ అవుతుంది అని పూర్తి డీటెయిల్ తెలుసుకుందాము. అలాగే ట్రాక్టర్ సంబంధించిన ప్రతి ఒక్క స్పేర్ పార్ట్స్ అనేది ఉంటుందా, ఒక 10 ఎకరాలు వ్యవసాయం చేసే రైతుకు ఎలాంటి ట్రాక్టర్ అయితే బాగుంటుంది, లేదంటే వాళ్ళు బిజినెస్ పరంగా ట్రాక్టర్ను యూజ్ చేసుకోవాలనుకుంటే ఎలాంటి ట్రాక్టర్ అయితే బాగుంటుంది, ఆన్ రోడ్ ఆఫ్ రోడింగ్ చేయడానికి అయితే ఎలాంటి ట్రాక్టర్ బాగుంటుంది, తీసుకున్న ట్రాక్టర్ పైన ఫైనాన్స్ ఎంత అవుతుంది, డౌన్ పేమెంట్ ఎంత కట్టాలి, మామూలుగా ట్రాక్టర్ల రెగ్యులర్గా రిపేర్స్ ఏమొస్తాయి, అలాగే సర్వీస్ మంత్లీ చేయించుకోవాలా 6 నెలలకు చేయించుకోవాలని పూర్తి డీటెయిల్ తెలుసుకుందాము. ఈ వీడియో అయితే ఎవరైతే ట్రాక్టర్ తీసుకోవాలనుకునే వాళ్ళు, తీసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు చూసి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన షోరూమ్లోకి వెళ్ళి డీలర్ సార్ని కొన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం, రండి. హాయ్ సార్. సార్, ఈరోజు ఏంటంటే మామూలుగా ఒక రైతు అనే వ్యక్తి ట్రాక్టర్ తీసుకునే ముందు ఎలాంటి రైతుకు ఎలాంటి ట్రాక్టర్ ఉపయోగపడుతుంది, అలాగే సోలిస్ యాన్మార్ ట్రాక్టర్ ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి, అలాగే మీ స్పేర్ పార్ట్స్ ఏదైతే స్పేర్ పార్ట్స్ ఉంటాయో దాని ప్రైజెస్ అనేది ఎలా ఉంది, మీకు సంబంధించిన సిబ్బంది గురించి కొన్ని డీటెయిల్స్ చెప్తారు, మీ దగ్గరికి రావడం జరిగింది. మామూలుగా ఇక్కడ ఎంత HP నుంచి ఎంత HP ట్రాక్టర్స్ ఉన్నాయండి? మామూలుగా మన దగ్గర వచ్చేసి 42 నుండి 60 HP వరకు అవైలబుల్గా ఉంది. ఓకే. నెక్స్ట్ త్వరలో 75 HP హార్వెస్టర్తో కూడా లాంచ్ అవుతుంది వెహికల్. ఇప్పుడు ఉన్న వెహికల్ వచ్చేసి మనం కస్టమర్ ప్రిఫర్ చేసేది ఎలా అంటే బేస్డ్ ఆన్ ఇస్ ఫీల్డ్, అంటే వాళ్ళ పొలం ఎలా ఉంది. డీప్ పడ్లింగ్ అయితే 4 వీల్కి ప్రిఫర్ చేస్తాము, లేదు నార్మల్గా నాకు ట్రైలర్ వర్క్ ఎక్కువ ఉంటుంది, నేను చాలా తక్కువ దున్నుకుంటాను అన్న వారికి 2 వీల్ సజెస్ట్ చేస్తాం, 2 వీల్ వారు ఫుల్ వీల్స్ వేసుకుంటారు. మెయిన్ మన వెహికల్ తీసుకోవాలి అని ఎందుకు చెప్తామంటే కస్టమర్కి వచ్చేసి మెయింటెనెన్స్ పరంగా కానీ డీజిల్ మైలేజ్లో కానీ మళ్ళీ ఏంటి అంటే కస్టమర్కి కన్వీనియంట్గా ఉంటుంది వెహికల్ డ్రైవర్లో, కన్వీనియంట్గా డ్రైవర్ కానీ కస్టమర్ కానీ ఎవరు నడుపుకున్నా కానీ కన్వీనియంట్గా నడుపుకోగలుగుతారు, వాళ్ళు కన్వీనియంట్గా వర్క్ చేసుకోగలుగుతారని మేము ప్రిఫర్ చేస్తాం. మరి మరి ఈ షోరూమ్ ఎన్ని సంవత్సరాలు అవుతుందని స్టార్ట్ చేసి? మేము స్టార్ట్ చేసి 2.5 ఇయర్స్ అవుతుంది. 2.5 ఇయర్స్లో 120 వెహికల్స్ సేల్ చేసాము. ఇప్పుడు సర్వీస్ కూడా మాదే, 3 మెకానిక్స్, ఒక సర్వీస్ ఇన్ఛార్జ్ ఉంటారు. ఏ ప్రాబ్లం వచ్చినా విత్ ఇన్ ద డేలో, ఎంత చిన్న ప్రాబ్లం కానీ ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా విత్ ఇన్ డేలో సాల్వ్ చేసి ఇచ్చేస్తాం. మామూలుగా ఏంటంటే కొన్ని ట్రాక్టర్స్ అనేది అంటే ఏదైనా వెహికల్ చెప్పి రిపేర్ కాదు, అవును, మామూలుగా ఫీల్డ్లో రిపేర్ అయితే అక్కడికి పంపిస్తారు. ఫీల్డ్లో అంటే అక్కడ చేయేది ఉంటే ఇంకా చిన్న చిన్న ఏదైనా ప్రాబ్లం అయితే ఇఫ్ మెకానిక్ క్యాన్ డూ దేర్ అంటే అప్పుడు పంపిస్తాము. లేదు అక్కడ చెయ్యరాదు, ఖచ్చితంగా షోరూమ్కి తీసుకురావాలి అని అన్నప్పుడు కస్టమర్ రిక్వెస్ట్ చేసి తెప్పించి ఇక్కడ సాల్వ్ చేసి ఇచ్చేస్తాం. సాల్వ్ చేసి ఇస్తారు. ఓకే సార్. దీనికి సంబంధించిన స్పేర్ పార్ట్స్ అనేది ప్రతి ఒక్క స్పేర్స్ ఉంటాయి మన దగ్గరే, ఎవరి ఈచ్ మళ్ళీ బయట కూడా కొంచెం దొరుకుతాయి, అంటే చిన్న చిన్న వైట్ అయితే దొరుకుతాయని పెద్ద వస్తువులు ప్రతిదీ మనమే ఇస్తాము. అది కూడా మన మెకానిక్ వెళ్ళే సర్వీస్ చేస్తారు, వేరే నార్మల్గా బయటకి ఇచ్చి చేయడం అనేది ఉండదు. 5 ఇయర్స్ వారంటీ 5 ఇయర్స్ వారంటీ 5 ఇయర్స్ వారంటీ వెహికల్కి. వారంటీ టైంలో కస్టమర్కి ఏ ప్రాబ్లం వచ్చినా, వారంటీ అంటే ఇంజన్, గేర్ బాక్స్, హైడ్రాలిక్ యూనిట్ ఉంటుంది, అది మాత్రం కంపెనీ 5 ఇయర్స్ వారంటీ ఇస్తుంది. వాటికి మనం ఏదున్నా పీస్ టు పీస్ రీప్లేస్మెంట్ ఉంటుంది. పీస్ టు పీస్ నార్మల్గా ఏంటంటే చేసి ఇవ్వడం అలా కాకుండా పీస్ టు పీస్ చేంజ్ చేసేస్తాం. ఇంజన్లో, గేర్ బాక్స్లో, హైడ్రాలిక్ యూనిట్కి. ఓకే సార్. ఇప్పుడు మీరు 120 కస్టమర్స్ ఉన్నారు, అందరూ అయితే సాటిస్ఫైడ్ ఉన్నారు. మీ దగ్గర ఇప్పుడు మెకానిక్స్ ముగ్గురు ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ వాళ్ళు ఇంతకుముందు చేసినారు, ఎక్స్పీరియన్స్ వాళ్ళే తీసుకున్నాం. మామూలుగా ఇక్కడ ఇదైతే సిరిసిల్ల ఏరియాలో ఎంత HP ట్రాక్టర్లు ఎక్కువ సేల్ అయితే ఉన్నాయి? మా దగ్గర ఎక్కువ పోయేది 40-42 రేంజ్ వెళ్తాయి. సో మన దాంట్లో 40 లేదు కాబట్టి, అంటే వేరే వెహికల్ కస్టమర్ 40 తీసుకుంటే వాళ్ళు ఏమనుకుంటారు అంటే మైలేజ్ ఏదన్నా ఇది 42 కదా అని అనుకుంటారు, కానీ 40 కన్నా మనకి 42 మైలేజ్ బెస్ట్ ఉంటుంది, మైలేజ్ కానీ పర్ఫార్మెన్స్ కానీ. ఓకే సార్. ఇప్పుడు మన సోలిస్ యాన్మార్ జపానీస్ టెక్నాలజీతో జారింది కదా, బిల్డ్ క్వాలిటీ కావచ్చు లేదంటే దాని పర్ఫార్మెన్స్ కూడా మరి ఎలా ఉంటుంది? బిల్డ్ క్వాలిటీ పర్ఫార్మెన్స్ సూపర్, ఇప్పటివరకు తీసుకున్న కస్టమర్లు అయితే ఫుల్లీ సాటిస్ఫైడ్, మాకు ఇప్పటివరకు పెద్ద కంప్లైంట్స్ అంటూ ఏమీ లేవు. అలాగే ఒకసారి మీ స్పేర్ పార్ట్స్ ఎక్కడ ఉంటాయి, అలాగే మెకానిక్స్తో కొంచెం మాట్లాడిస్తారా? ఓకే అండి, మాట్లాడిస్తాను.
స్పేర్స్ నార్మల్ గా ఇప్పుడు మన దగ్గర యూజ్ చేసే స్పేర్స్ డైలీ ప్రతి ఒక్క ఐటమ్ మన దగ్గర ఉంటది. ఇప్పుడు అన్ని వాడే వస్తువులు ఏవి చేసినా కంపెనీ అంటే మీ సోలిస్ యాన్మార్క్ సంబంధించి మాత్రమే ఇవ్వగలుగుతాం చేయగలుగుతాం. ఓకే, అన్నిటికి బిల్డింగ్స్ ఏ కావచ్చు అవన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉంటాయి. ఓకే ఓకే సార్, అలాగే చాలామందికి రైతులకు ఏమైనా డౌట్ ఉంటుందంటే ఒక ట్రాక్టర్ తీసుకోవాలనుకుంటే అంటే వాళ్ళ బేసిస్ అంటే వాళ్ళ సివిల్ బేసిస్ కావచ్చు లేదంటే వాళ్ళకున్న ల్యాండ్ బేసిస్ కావచ్చు, ఎంత డౌన్ పేమెంట్ కట్టి ఎంత ఫైనాన్స్ చేసుకోవాలి? కస్టమర్ సివిల్ని బట్టి, ఒకవేళ కస్టమర్ సివిల్ తక్కువ ఉందనుకోండి, ఇంకా ఇంతకుముందు ఏదైనా వెహికల్ తీసుకొని అందులో కరెక్ట్గా రీపేమెంట్ చేయలేకపోతే అప్పుడు తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. తగ్గినప్పుడు ఏమైనా ఫైనాన్స్ తగ్గుద్ది. ఓకే, సో అప్పుడు డౌన్ పేమెంట్ ఖచ్చితంగా ఎక్కువ ఉంటుంది. డౌన్ పేమెంట్ లేదు, కస్టమర్ సివిల్ ఓకే ఉండి ఓల్డ్ ట్రాక్ బాగుంటే 3 ఏకర్స్ ల్యాండ్ ఉంటే 680 వరకు మనకు లోన్ వస్తుంది. 680 వరకు లోన్ వస్తుంది. ఇంట్రెస్ట్ రేట్ ఎంత పడే అవకాశం? అది బేస్డ్ కస్టమర్, ఇప్పుడు కస్టమర్ని బట్టి చేంజ్ చేస్తూ ఉంటారు. కస్టమర్ ట్రాక్ బాగుంది అంటే వాళ్ళు 70-75 అట్లా చేస్తుంటారు. అంటే డిఫరెన్స్ ఆఫ్ ఫైనాన్సెస్ బట్టి ఉంటాయి. ఎల్ఎన్టీ ఒకటి ఉంటుంది, కోటక్ ఒకటి ఉంటుంది. ఓకే అండి, ఒకసారి మీ మెకానిక్తో ఎవరితోనైనా మాట్లాడిస్తారండి. ఫ్రెండ్స్, మనం ఇక్కడ చూసుకునేటైతే సోలిస్ యాన్మార్ సిరిసిల్ల షోరూంలో ఉన్నాము కదా, షోరూమ్కి సంబంధించిన సీనియర్ మెకానిక్ అన్న మన దగ్గర ఉన్నాడు. అన్న అడిగి కొన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్కారం అన్న. నమస్కారం అన్న. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి మెకానిక్ ఫీల్డ్లో ఉన్నారు? 8 ఏళ్ళ నుంచి ఉన్నారు. ఓకే, ఈ షోరూమ్కి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీరు? 3 ఇయర్స్ అవుతుంది. ఇప్పుడు మీకు ట్రాక్టర్ ఎటువంటి రిపేర్ వచ్చినా కూడా మీరు చేయగలుగుతారు? ఓకే అన్న, మామూలుగా ఇప్పుడు ఒక కొత్త ట్రాక్టర్ తీసుకున్నాడు, ఒక రైతు ఒక కొత్త ట్రాక్టర్ తీసుకున్నాడు, తీసుకున్న దానికి ఆయిల్ సర్వీసింగ్ మామూలుగా జనరల్ సర్వీసింగ్ ఉంటుంది కదా, ఎన్ని గంటలకు చేయించుకోవాల్సి ఉంటుంది? మొదటి సర్వీసింగ్ వచ్చేసి 50 గంటలు ఉంటుంది. 50 గంటలు వచ్చేసి 500, ఎవ్రీ 500 ఆయిల్ చేంజ్ ఉంటుంది. ఆయిల్ చేంజ్ చేసినప్పుడు ఓన్లీ ఆయిల్ చేంజ్ అయినా ఇంకా ఫిల్టర్ లాంటివి? ఇంజన్ ఆయిల్. ఓకే, ఇవి మాత్రం చేంజ్ చేసుకుంటా అయిపోతుంది. వీటికి మామూలుగా అంటే ర్యాండమ్గా యావరేజ్గా ఖర్చు ఎంత వస్తూ ఉంటుంది వీటి చేయించుకుంటే? ఫస్ట్ సర్వీసింగ్ వచ్చేసి 4,000-5,000 దాకా అవుతుంది. ఓకే, సెకండ్ సర్వీసింగ్ వచ్చేసి అమౌంట్ అనేది కొంచెం పెరుగుతుంది. ఓకే, ఎందుకంటే నెక్స్ట్ ఫిల్టర్లు ఇంకా ఎక్కువ పడతాయి. ఓకే, దానివల్ల అమౌంట్ అనేది పెరుగుతుంది. ఓకే, మామూలుగా అప్పుడప్పుడు ఏంటంటే ఫీల్డ్లో కూడా రిపేర్ చేస్తూ ఉంటే ఖరాబ్ అవుతుంటాయి కదా, మీరు కూడా వెళ్ళి రిపేర్ చేస్తూ ఉంటారు? చేస్తాం, ఫీల్డ్లో రిపేర్ చేస్తాం. ఫీల్డ్ వాళ్ళకు భరోసా అయింది అంటే మెకానిక్ వస్తున్న ఉద్దేశం నుండి బండి అనేది తీసుకుంటాం. అవునవును, ప్రతిదానికి చిన్నదానికి పెద్దదానికి అనేది రాలేరు. చిన్నది రిపేర్ ఉంది అంటే అక్కడికి వెళ్ళి రిపేర్ చేస్తాము, పెద్ద రిపేర్కి ఇక్కడ తీసుకొస్తాం. పెద్ద రిపేర్ అంటే ఇక్కడ తీసుకొస్తారు. ఓకే అండి, ఇప్పటి వరకు మరి తీసుకున్న కస్టమర్లు అందరూ మరి సాటిస్ఫైగానే ఉన్నారు? ఓకే, సాటిస్ఫై సాటిస్ఫైగానే ఉన్నారు. ఓకే, మామూలుగా ఒక ట్రాక్టర్ తీసుకున్న రైతు ఏ ట్రాక్టర్లో మామూలుగా జనరల్గా వాళ్ళు చేయాల్సిన పద్ధతులు అంటే చేయాల్సిన ఏమేమి ఉంటాయన్న? అంటే ట్రాక్టర్ తీసుకున్నాక ట్రాక్టర్ చూసుకోవాల్సినవి. ఓకే, ట్రాక్టర్ చూసుకోవాల్సినవి ఫస్ట్ మార్నింగ్ లేవగానే ఇంజిన్ ఆయిల్, గేర్ ఆయిల్, ఓకే, కూలెంట్ డైలీ చెక్ చేసుకోవాలి. ఇవన్నీ చెక్ చేసుకోవాలి. ఓకే, గ్రీసింగ్ లాంటిది కూడా చేసుకోవాలి. గ్రీసింగ్ లాంటిది చేసుకోవాలి, కంపల్సరీ గ్రీసింగ్. ఓకే, ఇప్పుడు మామూలుగా ట్రాక్టర్ మైలేజ్ ఎక్కువ ఇవ్వడానికి ట్రాక్టర్లో ఎనర్జీ అంటే ట్రాక్టర్ల పట్టు కూడా బాగుండాలంటే కొన్ని ఏమన్నా ఉంటాయా? సర్వీసింగ్ చేయించుకొని కరెక్ట్ గ్రీసింగ్ అని ఉంటే మైలేజ్ కానీ ఎక్కువ రిపేరింగ్ అనేది రాదు. రిపేరింగ్ కూడా రాదు. ఓకే అండి, ఇప్పుడు మీ దగ్గర ఉన్న షోరూమ్లో ఎక్కువ ఎంత హెచ్పి ట్రాక్టర్లు వెళ్తున్నాయి, సేల్ అవుతున్నాయి? 43-48 ఫోర్ వీల్ డ్రైవర్, 2 డ్రైవర్ 2 వెళ్తుంది. ఓకే అన్న, ఫ్రెండ్స్ చూశారు కదా సిరిసిల్లకు సంబంధించిన సోలిస్ యాన్మార్క్ షోరూమ్కి రావడం జరిగింది. అన్న దగ్గర అలాగే డీలర్షిప్ సార్ దగ్గర కూడా చాలా డీటెయిల్స్ తెలుసుకున్నాము. ఎవరైనా కొత్త ట్రాక్టర్ తీసుకునే ముందు మీరు ఏం వ్యవసాయం చేస్తున్నారు అంటే మీకు ఎటువంటి పనికి ఎటువంటి ట్రాక్టర్ అవసరం అవుతుందో తెలుసుకొని, అలాగే ఒకవేళ మీరు రోడ్ వర్క్ చేస్తున్నారు అనుకోండి దానికి సంబంధించిన ట్రాక్టరు, అలాగే మీరు ఒకవేళ బాగా దిగబడి ఉండే ప్లేసులలో వ్యవసాయం అంటే పొలం దున్నడానికి అయితే దానికి ఒక లాంటి ట్రాక్టర్, దీనికి ఇలాంటి ట్రాక్టర్ దాని లాంటిది ఉంటుంది, అలాంటివి చూసి తీసుకోండి. అలాగే మీరు తీసుకునే వెహికల్ పైన కూడా ఫైనాన్స్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది, ఫైనాన్స్లో తీసుకోవచ్చు. ఇదైతే మన అందరికీ తెలిసిన ఇంకో విషయం ఏంటంటే సోలిస్ యాన్మార్ కంపెనీ అనేది జపానీస్ టెక్నాలజీ కాబట్టి ఈ వెహికల్స్ పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంటుంది. ఎందుకంటే జపానికి సంబంధించిన ప్రతి ఒక్క ఐటమే కావచ్చు, ప్రతి ఒక్క ప్రోడక్ట్ కావచ్చు క్వాలిటీ బాగుంటుంది. అలాగే యాన్మార్ కంపెనీ చూసుకున్నట్టయితే చాలా సంవత్సరాల నుంచి భారతదేశంలో కావచ్చు ప్రపంచవ్యాప్తంగా ఉంది. యాన్మార్కి సంబంధించిన షిప్స్, బోట్సే కావచ్చు, యాన్మార్ రైస్ ప్లాంటర్సే కావచ్చు, యాన్మార్కి సంబంధించిన మిషన్సే కావచ్చు, అన్నీ ఎన్నో సంవత్సరాల నుంచి మంచి సర్వీస్ అందిస్తున్నాయి, నాకు కూడా చాలా బాగా నచ్చడం జరిగింది. అలాగే ఈ షోరూమ్ సంబంధించిన కాంటాక్ట్ నెంబర్కి అలాగే లొకేషన్ మ్యాప్ కూడా కింద ఉండే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైతే ఈ సిరిసిల్లకు సంబంధించిన సబ్స్క్రైబర్స్ కావచ్చు, సిరిసిల్ల చుట్టుపక్కల ఉండే వాళ్ళు ఏదైనా ట్రాక్టర్ తీసుకోవాలనుకుంటే కూడా వాళ్ళ కాంటాక్ట్ అయ్యి వచ్చి తీసుకోవడానికి ట్రై చేయండి.
అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.